హలో ఎవ్రీవన్, మనకి ఈరోజు అండ్ రేపు చేసే వీడియోస్లో నుంచి అంటే టూ గివ్ అవేస్ ఉంటాయి. మండే రోజు తీసే గివ్ అవేస్ అండి, బ్యూటిఫుల్ బీడ్స్ చైన్స్. మనకి స్క్రీన్ మీద ఏవైతే బీడ్స్ చైన్స్ కనిపిస్తున్నాయో ఇవి మండే రోజు తీసే గివ్ అవేస్. మినిమం 200 లైక్స్ వస్తే టూ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని కమెంట్ పికర్ ద్వారా టూ మెంబర్స్కి టూ గివ్ అవేస్ ఇవ్వడం జరుగుతుంది. సో మిస్ కాకుండా వీడియోకి లైక్ చేసేయండి. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి స్టడ్స్ చూద్దాము. ఫస్ట్ అయితే నేను స్టడ్స్తో స్టార్ట్ చేస్తాను. స్టడ్స్ అండ్ బీడ్స్ చైన్స్ ఉన్నాయండి. స్టడ్స్ అండ్ బీడ్స్ చైన్స్ చూద్దాము. దీంట్లో వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చిన బీడ్స్ చైన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇప్పుడు నేను చూపించే అంటే వీడియోలో చూపించే ఇయర్ రింగ్స్ అన్న మ్యాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టడ్స్తో స్టార్ట్ చేద్దాము. స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది. వైట్ స్టోన్స్ అండి. స్టోన్ సైజ్ కొంచెం పెద్దగా ఉండేసి మనకి డైమండ్ జ్యువెలరీలో ఎలా ఏ టైప్ ఆఫ్ కటింగ్ అయితే వస్తుంది అంటే షార్ప్గా వస్తుంది అది ఎడ్జెస్ అంతా. సో ఆ టైప్లో కటింగ్ వస్తుంది. మిడిల్లో ఒకటే పెద్ద స్టోన్ వస్తుంది రౌండ్ది. అండ్ ఇయర్ రింగ్ మాత్రం మనకి స్క్వేర్లో వస్తుంది. విత్ బ్యాక్ స్క్రూ ఆర్ సౌత్ స్క్రూతో మీడియం సైజ్లో ఉంది. అంటే మీరు ఇది 1 గ్రామ్ పాలిష్లో ఉంది కాబట్టి డైలీ వేర్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్కి ఆల్టర్నేట్ అనుకోండి, అంటే యాజ్ ఇట్ ఈజ్ రియల్ గోల్డ్ రెప్లికా డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ అలానే యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ వేర్కి. సో రెగ్యులర్ వేర్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. 1 గ్రామ్ పాలిష్ విత్ వారంటీతో మీడియం సైజ్ స్టడ్స్ అండి. ఇది కంప్లీట్ వైట్ స్టోన్ వచ్చింది. 450 దీని ప్రైస్. సో దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. వైట్ స్టోన్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ అండ్ రూబీ నెక్స్ట్ రూబీ విత్ గ్రీన్. టూ కలర్స్ కాంబినేషన్స్ కావాలనుకుంటే టూ, లేదు అంటే సింగిల్ అన్న సింగిల్ కలర్ అంటే మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కోసం అలా యూజ్ అవుతుంది. రూబీ సెట్స్ కానీ లేదంటే మనకి వైట్ సెట్స్ అలా ఉన్నప్పుడు మ్యాచ్ అవుతుంది. 450 రూపీస్ ఈచ్ సెట్ ఆర్ ఈచ్ పెయిర్ అన్నీ కూడా బ్యాక్ స్క్రూ తోటే ఉంటాయి. మీడియం సైజ్ స్టర్ట్స్ కంప్లీట్ రూబీ. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయండి, 4 డిఫరెంట్ కాంబినేషన్స్. సో మనకి నచ్చింది లేదా ఏదన్నా మ్యాచ్ అవుతుంది మ్యాచింగ్ పర్పస్ కానీ అట్లా ఏదన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ స్క్వేర్ షేప్లో మనకి స్క్వేర్లో వస్తుంది. ఎగ్జాక్ట్గా స్క్వేర్ అని కూడా కాదు, కొంచెం రెక్టాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. మిడిల్లో వైట్ స్టోన్ కనిపిస్తుంది కదా, అది సీజెడ్ గ్లాస్ ఉంది. దానివల్ల మనకి డిఫరెంట్ షైనింగ్ కనిపిస్తుంది. ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. అన్నీ కూడా బ్యాక్ స్క్రూ తోటే. 1 గ్రామ్ గోల్డ్ పాలిష్లో మనకి ఆర్ మైక్రో ప్లేటెడ్ అంటేనే మనకి గోల్డ్ అండి. రియల్ గోల్డ్ ఎలా అయితే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అలానే ఉంటాయి. గోల్డ్ ఫినిషింగ్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ అంత గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే మీకు వీడియోలో ఇప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో రియల్గా కూడా మీకు క్వాలిటీ అనేది ప్రొడక్ట్ ఫినిషింగ్ అనేది లుక్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి రూబీ అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్. 3 కలర్ స్టోన్స్ వచ్చాయి రూబీ వైట్ అండ్ గ్రీన్. మీడియం సైజ్ అండి, ఇవన్నీ కూడా మీడియం సైజ్లోనే ఉన్నాయి. దీని ప్రైస్ కూడా 450 రూపీస్ అండి. మీడియం సైజ్లో కొంచెం షేప్ డిఫరెంట్గా అండ్ యూనిక్ ప్యాటర్న్స్ కావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి, మల్టీ కలర్. చాలా అంటే చాలా రేర్ కాంబినేషన్ బ్లాక్ విత్ వైట్ చాలా రేర్ కాంబినేషన్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ఇయర్ ఈ కలర్లో అనేది చాలా తొందరగా అయిపోతుందండి సేల్ కూడా. సో 450 రూపీస్ బ్లాక్ విత్ వైట్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ వైట్ స్టోన్స్ వచ్చింది. నెక్స్ట్ కంప్లీట్ వైట్ స్టోన్స్ వచ్చింది 450 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో. మనకి రియల్ గోల్డ్ రెప్లికా అంటే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉండే ఇయర్ రింగ్స్ 1 గ్రామ్ పాలిష్లో వస్తున్నాయి విత్ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ లుక్ వైజ్, కానీ చాలా బాగుంటుంది. ఈచ్ సెట్ 450 ఫ్రీ షిప్పింగ్. సో జస్ట్ మనం 2 ప్యాటర్న్స్ ఇయర్ రింగ్స్ చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ బీడ్స్ కలెక్షన్స్ చూద్దాము. ఇప్పటివరకు మీరు చూసిన ఇయర్ రింగ్స్ కానీ ఏదన్నా మీకు నచ్చి ఇది బీడ్స్ చైన్కి మ్యాచ్ అప్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. బీడ్స్ చైన్స్కి పేరుగా కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. రూబీ అండ్ గ్రీన్ అన్కట్ ఫినిష్ చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా. మనకి పెండెంట్లో గ్రీన్ అండ్ రూబీ ఉంది కదా, సో పచ్చలు కెంపులు సేమ్ కలర్ బీడ్స్ కింద హ్యాంగింగ్స్ లాగా వచ్చేసింది. అటాచ్డ్ పెండెంట్ ఇది, అటాచ్డ్ పెండెంట్ పైన వచ్చేసి గోల్డ్ బాల్స్ వచ్చాయి, మైక్రో బాల్స్ అండి. ఒక్కొక్క సైడ్కి 3-3 మైక్రో బాల్స్ వచ్చింది అండ్ 5 లైన్స్ గ్రీన్ స్పిన్నర్స్, 5 లైన్స్ వచ్చాయి గ్రీన్ స్పిన్నర్స్. చాలా సన్న సైజ్ అండి ఇది, చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది. 5 లైన్స్ వచ్చేసింది, 21 ఇంచెస్ లెంత్ ఉంటుంది. సో మీకు ఇంకా లెంత్ ఎక్కువ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ మనకి రింగ్స్ వస్తాయి కదా, ఆ చైన్ అనేది యాడ్ చేసుకుంటే లెంత్ పెరుగుతుంది. బట్ యాక్చువల్గా ఈ చైన్ లెంత్ అయితే 21 ఇంచెస్ వరకు వస్తుంది, అంటే 3/4 లెంత్ వరకు. మీకు కావాలంటే రింగ్స్ చైన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఓకే అండి, సైజ్ ఎవరికన్నా సెట్ అయిపోతుంది. బట్ వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి 850 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, 850 ఫ్రీ షిప్పింగ్. ఫైవ్ లైన్స్ వస్తుంది, ఇది డిస్ప్లేకి వేసి చూపించేస్తాను. 5 లైన్స్లో 850లో మనకి బ్యూటిఫుల్ స్పిన్నర్స్ చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది. షైనింగ్ కూడా బాగుంటుందండి బీడ్స్ది, షైనింగ్ కూడా చాలా బాగుంటుంది బీడ్స్ది. సో ప్లెయిన్గా వచ్చేటప్పటికి గ్రీన్ ఎక్కువ హైలైట్ అవుతుంది కలర్ కూడా మనకి. అండ్ పెండెంట్ చాలా బాగుంది, రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. 850 రూపీస్, 21 ఇంచెస్ లెంత్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. లెంత్ ఎవరికన్నా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. జస్ట్ రింగ్స్ అటాచ్ చేసుకోవటమే కదా, అది అటాచ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్లోనే, గ్రీన్ కలర్లోనే మనకి ఇంకొక చైన్ ఉంది. పెండెంట్ అయితే సూపర్గా ఉందండి దీన్ని. ఇవేంటంటే నార్మల్ స్టోన్ ఫిట్టింగ్కినో అన్కట్ ఫినిషింగ్కి మనకి స్టోన్ ఫిట్టింగ్ అనేది లుక్ వైజ్ చాలా వేరియేషన్ ఉంటుంది. అన్కట్ వచ్చేటప్పటికి లోపలికి ప్రెస్ అయినట్టుగా ఉంటుంది కదా, చూడగానే మనకి గోల్డ్ లాగా కనిపిస్తుంటుంది. సో దానివల్ల ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే అన్కట్ ఫినిష్లో వచ్చిన ఇమిటేషన్ జ్యువెలరీ ఏంటంటే గోల్డ్ లాగానే రియల్ గోల్డ్ అనుకుంటారు చూస్తే కూడా ఎవరన్నా. సో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ పెండెంట్స్ కూడా అలానే వచ్చేసాయి. ఏమిటి, పచ్చలు అండ్ కెంపులు కాంబినేషన్ ఉంది కాబట్టి కింద బీడ్స్ కూడా అదే వచ్చింది. అటాచ్డ్ పెండెంట్ ఇది కూడా. అండ్ దీంట్లో సైడ్కి వచ్చిన బాల్స్ మాత్రం మైక్రో బాల్స్, కొంచెం పెద్ద సైజ్ వచ్చిందండి బాల్. 3-3 బాల్సే వచ్చాయి, బట్ పెద్ద సైజ్ బాల్స్ వచ్చింది కొంచెం. మిడిల్లో స్మాల్ బాల్ వచ్చేసి సైడ్కి వచ్చిన బాల్స్ కొంచెం పెద్దయ్యి. 5 లైన్స్లో గ్రీన్ ప్లెయిన్ ఉంటుంది. గ్రీన్ కూడా చాలా డార్క్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అంటాం కదా మనం, సో ఆ టైప్ ఆఫ్ గ్రీన్ ఉంటుందన్నమాట, చాలా డార్క్గా వస్తుంది. చాలా డార్క్గా 21 ఇంచెస్ లెంత్ ఉంది, 890 ఫ్రీ షిప్పింగ్, 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, 890 ఫ్రీ షిప్పింగ్. ఆర్డర్ చేయాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి షేర్ చేసేయండి. వన్స్ ఇది కూడా మనం డిస్ప్లేకి వేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అదేంటంటే డైరెక్ట్ ఇలా చైన్ చూసేదానికేను మనం ఇట్లా వేసి చూస్తే మనం వేసుకుంటే ఎలా కనిపిస్తుంది అనేది కూడా లుక్ తెలుస్తూ ఉంటుంది.
సో లుక్ వైస్ మనకి ఇలా వస్తుంది 890 ఫ్రీ షిప్ దీనికి ఇయర్ రింగ్స్ లేవు ఎలా అంటే మనకి ప్రీవియస్ ఇప్పుడు చూసాం కదా సో మనకి ఇప్పుడు పెండెంట్లో గ్రీన్ అండ్ రూబీ ఉంది కదా సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి రూబీ అండ్ గ్రీన్లో ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు లేదు వైట్ కూడా ఉండాలి అనుకుంటే ఇది ఉంది ఇంకొక పేరు సారీ ఈ వీడియోలో చూపించిన ఇయర్ రింగ్సే కాదండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మన దగ్గర ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఏంటంటే ఈ ఇయర్ రింగ్ మీకు చూడండి నేను క్లియర్గా దగ్గరికి పెట్టి చూపిస్తాను ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అంటే ఈ ఇయర్ రింగ్స్ ఉంటుంది మీకు ఇయర్ రింగ్ నచ్చలేదు బట్ కానీ మీకు దీనికి పేరప్ కోసం చేసుకోవడానికి ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కావాలి లేదు స్టడ్స్ కాకుండా హ్యాంగింగ్స్ పెట్టాలి అనుకుంటే కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో వాటిలోంచి మీరు ఏదన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వాచ్ చేసినా మన కలెక్షన్స్ చూడొచ్చు లేదు మీకు అలా పాసిబుల్ కాలేదు అనుకుంటే ఒకసారి వాట్సాప్కి మెసేజ్ చేయండి మీ రిక్వైర్మెంట్ తోటి అంటే కంపల్సరీ మనకి ఇయర్ రింగ్ ఉంటే ఏంటంటే గ్రాండ్గా ఉంటుంది కాబట్టి ఒక సెట్ లాగా ఉంటుంది స్టోన్ జ్యువెలరీ కాకుండా కొంచెం బీడ్స్ జ్యువెలరీలో కూడా కాంబోలాగా సెట్ చేసుకోవచ్చు మనమే సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్పిన్నర్స్తో ఫైవ్ లైన్స్ వస్తున్నాయి బ్లాక్ స్పిన్నర్స్తో ఫైవ్ లైన్స్ వచ్చేసి పికాక్ ప్యాటర్న్లో వైట్ రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది పికాక్ ప్యాటర్న్ రూబీ వైట్ అండ్ గ్రీన్ రూబీ అండ్ గ్రీన్ మనకి పెండెంట్లో వచ్చింది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మనకి కింద డ్రాప్స్ కూడా అవే వచ్చాయి బట్ పంకిన్ బీడ్ అండి ఇది సైడ్కి వచ్చిన పింక్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అది పంకిన్ బీడ్ వచ్చింది అండ్ కింద డ్రాప్ షేప్లో గ్రీన్ ఉంది త్రీ కలర్స్ స్టోన్స్ వచ్చాయి డిటాచబుల్ పెండెంట్ అంటే ఇది మనం తీసేసి వేరే దానికి ఏదన్నా బీడ్స్ చైన్కి కూడా వేసుకోవచ్చు బీడ్స్ చైన్ కాకపోయినా మన దగ్గర ఏదైనా గోల్డ్ చైన్ ఉంటే దానికి కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట డిటాచబుల్ పెండెంట్ ఉంది వైట్ అండ్ గ్రీన్ ఆనిక్స్ బీడ్ విత్ క్యాప్స్ వచ్చేసాయి ఫైవ్ లైన్స్ బ్లాక్ స్పిన్నర్స్ బ్లాక్ బీడ్స్ నల్ల పూసల చైన్ కాకుండా రొటీన్గా మనం పార్టీ వేర్కి ఏదన్నా కొంచెం హెవీగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు దీనికి ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకి ఇట్లా మల్టీ కలర్ స్టోన్స్లో వచ్చిందన్నా చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇందాక చూసాం కదా ఈ వీడియోలోనే ఇలా వైట్ అండ్ బ్లాక్ ఇది కానీ ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అండి అంటే జస్ట్ నేను మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్కి ఎలా వస్తుంది అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు లేదు అంటే హ్యాంగింగ్లో మనకి రూబీ గ్రీన్ కాంబినేషన్ కానీ అలా ఏదన్నా యూస్ చేయొచ్చు అన్నమాట బట్ ఇది వచ్చేసి డిటాచబుల్ పెండెంట్ వచ్చింది ఫైవ్ లైన్స్ 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ 890 ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్ చేయాలి అంటే మీకు ఇలానే స్క్రీన్ షాట్ తీసేసుకోండి విత్ ప్రైస్తో ఆర్డర్ చేయాల్సిన నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో వీడియోలో చూపించిన కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను వన్స్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తారు కదా ఈ వీడియోలో గివ్ అవేస్ ఏంటి అనేది కూడా మీకు స్టార్టింగ్లోనే చూపించాను సో మిస్ కాకుండా లైక్ చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్